తెలుగు టీవీ స్పీడ్ న్యూస్. ఉక్రెయిన్ పై బాంబుల వర్షం కురిపిస్తుంది రష్యా. రెండో రోజు ఉక్రెయిన్ రాజధాని కీవ్ ను టార్గెట్ చేసింది రష్యా. ఉక్రెయిన్ పై మెరుపు దాడులతో విరుచుకుపడుతున్న రష్యా బలగాలు, ఉక్రెయిన్ సైనిక వైమానిక స్థావరాలే లక్ష్యంగా రష్యా దాడులకు పాల్పడుతుంది. రష్యా ఉక్రెయిన్ మధ్య నెలకొన్న ఉద్రిక్తత పరిస్థితులు అన్ని దేశాలను టెన్షన్ పెట్టేస్తున్నాయి. ఉక్రెయిన్ లో యుద్ధాన్ని ప్రారంభించిన రష్యా ఆ దేశ రాజధాని వైపు దూసుకెళ్తుండగా మరోవైపు ఉక్రెయిన్ వ్యవహారంలో రష్యా తగిన మూల్యం చెల్లించక తప్పదంటూ అమెరికా హెచ్చరిస్తూ వస్తుంది. రష్యా ఉక్రెయిన్ యుద్ధ ప్రభావం కొద్దో గొప్ప భారత్ పైన పడనుంది. వంటింటి బడ్జెట్ పై మాత్రం ఈ ప్రభావం ఎక్కువగానే ఉంటుందని భావిస్తున్నారు. మన దేశంలో ఉపయోగించే పొద్దుతిరుగుడు సన్ఫ్లవర్ నూనెలో ఎక్కువ భాగం ఈ రెండు దేశాల నుంచే వస్తుంది. కర్నూలు జిల్లా హోళగుంద పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న కోలితోట గ్రామంలో జరిగిన జంట హత్యలు స్థానికంగా సంచలనం కలిగిస్తున్నాయి. వివాహేతర సంబంధమే ఈ హత్యలకు కారణమని స్థానికులు అంటున్నారు. స్థానికంగా ఉన్న శ్రీనివాస్ అనే వ్యక్తి గాయత్రితో గత 10 ఏళ్ల క్రితం వివాహమైంది. అయితే ఆమె ఇటీవల గ్రామానికి చెందిన మరో వ్యక్తితో వివాహేతర సంబంధం కొనసాగిస్తూ ఉంది. కడప జిల్లా జమల్మడుగు మండలం దొరికిన గ్రామంలో స్పార్పియో వాహనానికి గుర్తు తెలియని వ్యక్తులు నిప్పంటించారు. వాహనంతో పాటు అందులో ఉన్న దొంగలు అగ్నికి ఆహుతయ్యాయి. అయితే వివాహానికి కొద్ది దూరంలో తమరో వాహనంలో వచ్చిన వ్యక్తులు స్కార్పియోకి నిప్పు పెట్టినట్లు అటవీ శాఖ అధికారులు అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నారు. అటవీ శాఖ అధికారులు తనిఖీ చేస్తారన్న భయంతోనే వాహనాన్ని తగలబెట్టినట్లు పోలీసులు అనుమానిస్తూ ఉన్నారు. మెదక్ జిల్లా రామాయంపేట మున్సిపాలిటీ పరిధిలో నెలకొన్న సమస్యల గురించి ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి ఏమాత్రం పట్టించుకోవడం లేదంటూ స్థానిక బీజేపీ నాయకులు విమర్శిస్తున్నారు. గత ఏడాది స్థానిక టీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ప్రజల నుంచి వచ్చిన సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చి కూడా ఏడాది దాటిందని ఇంతవరకు వాటిని ఏమాత్రం పట్టించుకోవట్లేదని విమర్శించారు. అనంతపురం జిల్లా రాయదుర్గం నియోజకవర్గ పరిధిలో కనేకల్, బొమ్మన్హల్, డి హిరేహల్ మండలాల్లో మట్కా స్థావరాలపై పోలీసులు దాడి చేసి 23 మందిని మట్కా నిర్వాహకులను అరెస్టు చేసి వారి వద్ద నుంచి 5.5 లక్షల నగదు, 16 సెల్ఫోన్లను, మట్కా చిట్టీలను స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా రాయదుర్గం రూరల్ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కళ్యాణిదుర్గం ఇన్ఛార్జ్ డీఎస్పీ నర్సింగప్ప మాట్లాడారు. ప్రైవేటు విద్యా సంస్థలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన విద్యను అందించే విధంగా సీఎం కేసీఆర్ శ్రీకారం చుట్టారని రాష్ట పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు తెలియజేశారు. హనుమకొండ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో మన ఊరు మన బడి కార్యక్రమంలో భాగంగా మంత్రి దయాకర్రావు అధ్యక్షతన ఎమ్మెల్యేలు, జిల్లా కలెక్టర్లు, విద్యాశాఖ ఇతర అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. చిత్తూరు జిల్లా గంగవరం మండలంలో ఏనుగులు హల్చల్ సృష్టిస్తున్నాయి. ఏనుగుల నిర్వాహకం వల్ల నెల రోజులుగా రైతులకు కంటి మీద కునుకు లేకుండా పోతుంది. గ్రామ శివార్లోని పొలాల్లో దాదాపు 25 ఏనుగులు 3 గుంపులుగా ఏర్పడి పంట పొలాలను ధ్వంసం చేస్తున్నాయి. దీంతో మామిడి, వరి పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. చిత్తూరు జిల్లాలో దొంగతనాలకు పాల్పడుతున్న 3 వేర్వేరు దొంగల ముఠాలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారని, వీరి వద్ద నుండి 50 లక్షల రూపాయలు విలువ చేసే బంగారు నగలతో పాటు 50,000 రూపాయలు విలువ చేసే వెండి ఆభరణాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలియజేశారు ఎస్పీ సెంథిల్ కుమార్. భాగ్యనగరంలో యువత బైక్ రేసులు చూశాం, కానీ తాజాగా ఆటో రేసులు ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నాయి. సంతోష్ నగర్ ఫీసల్ బండా చౌరస్తా నుంచి చంద్రాయణగుట్ట చౌరస్తా వైపు నిత్యం రాత్రి వేళల్లో ఆటో రేసులు నిర్వహిస్తూ వీరంగా సృష్టిస్తున్నారు. దీంతో రోడ్లపై వాహనదారులు ప్రయాణించాలంటేనే జంకుతున్నారు. విశాఖ జిల్లా మధురవాడ సినీ వరల్డ్ థియేటర్లో భీమ్లా నాయక్ మూవీ ప్రదర్శనలో పవన్ అభిమానులు సందడి చేశారు. ఉదయం 6 గంటల నుండి అభిమానులు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్లెక్సీలకు పూలదండలు వేసి పాలాభిషేకం చేశారు. అంతేకాకుండా థియేటర్ ఆవరణలో తారాజువ్వలు, డాన్సులతో అభిమానులు హంగామా సృష్టించారు. కర్నూలు నగరంలోని వెంకటరమణ కాలనీలో నూతనంగా ఏర్పాటు చేసిన విశాల్ మెగా మార్ట్ ను స్థానిక ఎమ్మెల్యే అఫీజ్ ఖాన్ ప్రారంభించారు. విశాల్ మార్ట్ లో ఇంటికి కావలసిన నిత్యావసరాలతో పాటు గృహోపకరణాల వస్త్రాలు, ఎలక్ట్రానిక్ వస్తువులు చవక ధరల్లో లభిస్తున్నాయని ఎమ్మెల్యే తెలియజేశారు. ఇదేవిధంగా యాజమాన్యం నాణ్యమైన వస్తువులను స్థానిక ప్రజలకు తక్కువ లాభాపేక్షతో అందించాలని ఆయన కోరారు. విభిన్న ప్రతిభావంతుల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలంటూ కర్నూలు జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద దివ్యాంగుల నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. తమ తమ హక్కుల సాధనకు ఉద్యమాలు చేపడితే వాటి అణచివేతలో భాగంగా తన నేతలను ముందస్తు అరెస్టు చేయడం బాధాకరమని వికలాంగుల చైర్మన్ ముంతాజ్ పట్నాను అర్ధరాత్రి పోలీసులు అరెస్టు చేశారు. శ్రీశైల మహాక్షేత్రంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు 4వ రోజుకు వైభవంగా కొనసాగుతూ ఉన్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా విజయవాడ దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానం తరపున దుర్గమ్మ ఆలయ ఈవో బ్రహ్మరాంబ శ్రీశైల మల్లికార్జున స్వామి వార్లకు పట్టు వస్త్రాలను సమర్పించారు.
వీఆర్ఏల సమస్యలు పరిష్కరించాలంటూ వీఆర్ఏల సంఘం ఆధ్వర్యంలో కడప మండలం తహసీల్దార్ కార్యాలయం ఎదురుగా చేస్తున్న దీక్షలు 18వ రోజుకు చేరుకున్నాయి. ఈ రిలే దీక్షలకు మద్దతుగా సీఐటీఓ ఆధ్వర్యంలో ఉరితాళ్లతో నిరసన పాట చేపట్టారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలన్నీ వీఆర్ఏలందరికీ వర్తింపజేసి తక్షణమే 20,000 రూపాయల వేతనం అందించాలని డిమాండ్ చేశారు. మెదక్ జిల్లా మాసాయిపేట మండలం కేంద్రంలో సీఐటీఓ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ సామాన్యుడికి భారంగా మారింది అంటూ సీఐటీయూ ఇచ్చిన పిలుపు మేరకు నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. స్థానిక గ్రామ పంచాయతీ వద్ద సీఐటీయూ జిల్లా అధ్యక్షులు మల్లేశం ఆధ్వర్యంలో ప్లగ్గార్డులు ప్రదర్శించి నిరసన తెలియజేశారు. మెదక్ జిల్లా నర్సాపూర్ పీజీ కళాశాలలో ఖాళీగా ఉన్న అధ్యాపకుల పోస్టులను వెంటనే భర్తీ చేయాలంటూ పీజీ విద్యార్థులు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్ కు మృతపత్రాన్ని సమర్పించారు. అధ్యాపకుల కొరత వల్ల తాము చదువులో వెనకబడిపోతున్నామని, విద్యార్థిని విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని వెంటనే అధ్యాపక ఖాళీలను భర్తీ చేయాలని వారు డిమాండ్ చేశారు. గత కొద్ది రోజులుగా తాళం వేసిన ఇళ్లను కొల్లగొడుతూ ప్రజలను భయభ్రాంతులకు గురి చేయడమే కాకుండా పోలీసులకు సవాలుగా మారిన దొంగను అనంతపురం జిల్లా హిందూపూర్ పట్టణ పోలీసులు ఎట్టకేలకు అరెస్ట్ చేశారు. జిల్లాలోని హిందూపురం, పెనుగొండ, సోమందేపల్లి మండలాల్లో తాళం వేసిన ఇళ్లను టార్గెట్ చేస్తూ దొంగతనాలకు పాల్పడుతున్న వ్యక్తిని పోలీసులు అరెస్టు చేసి అతని వద్ద నుంచి 200 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు.